ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సెల్ఫోన్ ఒక రాజకీయ క్రీడ ఆడుతున్నది. నిరుద్యోగులైన ఉద్యోగార్థులు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ మనసుల్ని కలుషితం చేసే విధంగా ప్రతినిత్యం అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపున వారు చేసినే నమ్మగలేదు నమ్మకపోవడం వల్ల వారు ఇంకొంతమందిని వారు చేసే బొక్కలకు ఆశపడిన కుక్కలు కొన్ని ఉన్నాయి. వాటి కొంతమంది వ్యక్తులు కావచ్చు పార్టీలు కావచ్చు వారు కూడా తానాటే తందానని బీజేపీకి వారు మూత మోస్తుంటే చాలా మంది ప్రజలు కూడా వాళ్ళందరిని కూడా చీర్కరించుకుంటున్నారు. చివరికి ఎంతగా తీరుదారంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్తా లేక దమ్ము లేక ధైర్యం లేక విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులను మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. దరిదాపుగా 5 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఇవాళ 10వ తరగతి పరీక్షలు రాస్తుంటే ఒక బీజేపీ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వంలోనే ఇది కుట్ర పన్ని. వారి యొక్క అనుబంధ సంఘాలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ కానీ లేక తపస్ టీపీఎస్ సంఘం కానీ వీళ్ళందరినీ కూడా ఏకం చేసి గందరగోళ పరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సాయంత్రం 3వ తారీఖు సాయంత్రం 5, 5:30 మధ్యలో రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ వారి యొక్క కార్యకర్త అయిన బూర ప్రశాంత్కి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లీక్ జరగాల్సిందే, ఆ లీక్ ని ఇమ్మీడియట్ గా ప్రచారం చేసి మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాల్సిందే అని చెప్పేసి 3వ తారీఖు సాయంత్రము 5, 5:30 మధ్యలో తన కార్యకర్తకు బూర ప్రశాంత్కి చెప్తాడు. బూర ప్రశాంత్ గుండెపోయిన మహేష్ అనే మరొక బీజేపీ కార్యకర్త కలిసి కమలాపూర్ లో ఉండే ప్రశ్నపత్రాన్ని ఎట్లయినా చేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక చిన్నపిల్లల్ని ఉపయోగించుకొని అక్కడ నుండి ప్రశ్నపత్రాన్ని 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 9:45కు దాని ఫోటో తీసి అబ్బాయిని చెట్టెక్కి ఇచ్చేసి లోపల నుంచి తీసుకొస్తారు. ఇమ్మీడియట్ గా గుండెపోయిన మహేష్ ఆ పేపర్ ఏదైతే వస్తుందో దాన్ని వాళ్ళ గ్రూప్ లో పెడతాడు. ఆ మహేష్ గ్రూప్ నుంచి వెళ్ళి ఇమ్మీడియట్ గా 9:59 ఇక్కడికి రావడం, ఏదైతే ప్రశాంత్కి రావడం, ప్రశాంత్ 143 కాల్స్, అందులో ఒకటి బండి సంజయ్ కాల్ కూడా ఉంటుంది. బండి సంజయ్ యొక్క ఆదేశాలు అంతకుముందు రోజు ఇచ్చిన ప్రకారం పేపర్ లీక్ కాదని చెప్పేసి ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో భాగంగా ఆ పేపర్ని బయటికి తీసుకురావడం, ఆ బయటకు వచ్చిన పేపర్ని ఇమ్మీడియట్ గా మీడియాలోకి సర్క్యులేట్ చేస్తాడు. మీడియాలోకి సర్క్యులేట్ చేసే విధంగా కూడా తనే మొత్తం కూడా పేపర్ లీక్ అయిందని చెప్పేసి అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి తనే మొత్తం తయారు చేసి హైదరాబాద్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కొంతమంది మిత్రులైన అంతకుముందు తను ఒక సంస్థలో పనిచేసింది కాబట్టి ఆ సంస్థల వాటికి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ తన యొక్క ప్రయత్నం చేస్తాడు. ఇది ఖచ్చితంగా బండి సంజయ్ నాయకత్వంలో బండి సంజయ్ ఆదేశాల మేరకు తను ముందు రోజు ఇవాళ నిన్ననే అక్కడ ఉన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ క్లియర్ గా చెప్పారు, బండి సంజయ్ 3వ తారీఖు సాయంత్రం 5, 5:30 మధ్యలో ఈ ప్రశాంత్తో మాట్లాడినట్లు ఆ యొక్క రికార్డ్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పిండ్రు. తెల్లవారంగా పేపర్ వచ్చిన తర్వాత 9:30-10 మధ్యలో కూడా మరలా బండి సంజయ్కి కాల్ పోతుంది. ఇవన్నీ తనే తయారు చేసి మిగతా అందరు కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా చిన్నారులైన 10వ తరగతి చదువుతున్న పిల్లల యొక్క మనసులను గాయపరిచే విధంగా మనోస్థైర్యం దెబ్బతీసే విధంగా వారి తల్లిదండ్రులకు ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక అపనమ్మకం వాళ్ళు వచ్చే విధంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా చాలా కుట్రపూరితంగా చేస్తున్నారు.